Hi, all of you. Welcome back to RS Academy. This is Ravi. AP and TS students, kind of comment section lo kontha mandi ila pedutunnaru. CSE jobs maaku on campus lo manaku vastaya EC students ki ani adutunnaru. And inkontha mandi em adutunnaru ante nenu EC chestanu so naaku CSE jobs vastaya ani inkontha mandi adutunnaru. So meeku ee vishayam clarity iddamani ee video. So CSE jobs EC vallaki raavu adi nijame. ఎందుకు మీకు లాస్ట్ వరకు చూడండి క్లారిటీగా అర్థమవుతుంది. అసలు ఈసీకి సిఎస్కి సంబంధం కూడా లేదు, అది కూడా నిజమే. అది ఎందుకో ఏంటో మీకు క్లియర్ కట్ అర్థమవుతుంది లాస్ట్ దాకా ఖచ్చితంగా చూడండి. అండ్ ఈసీ వాళ్ళకి సిఎస్సి జాబ్స్ రావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో ఆ కండిషన్స్ ఏంటో అది కూడా నేను లాస్ట్లో క్లారిఫై చేస్తాను స్టూడెంట్స్. సో ఖచ్చితంగా వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ మనకి ఈసీ వాళ్ళకి కొన్ని పర్టికులర్గా జాబ్స్ ఉంటాయి, అది ఈసీ వాళ్ళకే ఇస్తారు. అండ్ అది కాకుండా ఎవరైతే ఈసీ వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చు, వాళ్ళకి కూడా సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది. బట్ సిఎస్సి జాబ్స్ వాళ్ళకి రావు. సో ఇది మీరు గమనించాల్సిన క్లారిటీ. సో సిఎస్సి జాబ్స్ ఎందుకు రావు? సిఎస్సి సాఫ్ట్వేర్ కదా అనుకుంటారేమో, అది తప్పు. ఓకే, సిఎస్సికి ఉండాల్సిన జాబ్స్ సిఎస్సికి ఉంటాయి, సిఎస్సి స్పెషలైజేషన్ జాబ్స్ సిఎస్ స్పెషలైజేషన్స్కి ఉంటాయి, అండ్ ఐటీకి జాబ్స్ ఐటీకి ఉంటాయి. మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో సాఫ్ట్వేర్ అనేది చాలా వైడ్ స్ప్రెడ్గా ఉంటుంది, దాంట్లో మీ నాలెడ్జ్ తగ్గట్టుగా మీకు సాఫ్ట్ జాబ్ వస్తుంది. బట్ సిఎస్సి వాళ్ళకి ఏంటి అంటే కోడింగ్ బేస్ మీద ఉంటుంది, వాళ్ళు ప్రోగ్రామర్స్గా ఉంటారు. సో వాళ్ళకి హై ప్యాకేజ్ ఉంటుంది, అది ఆ జాబ్స్ అనేవి ఈసీ వాళ్ళకి రావు. ఎలాగైతే మనకి సిఎస్ స్పెషలైజేషన్స్ చూస్తే మనకి డేటా సైన్స్ జాబ్స్ ఉంటాయి, అండ్ ఎథికల్ హ్యాకింగ్ ఉంటాయి. ఎథికల్ హ్యాకింగ్ అంటే మళ్ళీ సైబర్ సెక్యూరిటీలోకి వచ్చేస్తాయి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్స్ ఉంటాయి, అండ్ మిషన్ లెర్నింగ్ జాబ్స్ ఉంటాయి. సో స్పెషలైజేషన్స్ ఎవరు ఏ స్పెషలైజేషన్స్ చేస్తే వాళ్ళకి దాంట్లో హై జాబ్స్ వస్తాయి, అంటే దాంట్లో హై ప్యాకేజ్ ఉన్న జాబ్స్ అనేవి వస్తాయి. సో అదేవిధంగా ఈసీ వాళ్ళకి కూడా ఈసీ జాబ్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. సో మీకు మీ కోర్స్ అంటే మీ ఇంజనీరింగ్ బ్రాంచ్లోని మీకు కొంచెం సాఫ్ట్వేర్ అనేది సంబంధించి నేర్పిస్తారు, అయితే అది సిఎస్సి జాబ్స్ రావడం కోసం కాదు. మీకు ఎలక్ట్రానిక్ సంబంధించిన జాబ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో సాఫ్ట్వేర్ సపోర్ట్ సంబంధించి మీకు ఉండాలని చెప్పేసి ఆ సాఫ్ట్వేర్ టచ్ మీకు ఇస్తారు. ఓకే, అయితే కోడింగ్ నేర్చుకునే కూడా సాఫ్ట్వేర్ అవ్వచ్చు, అండ్ కోడింగ్ లేకుండా కూడా అంటే నాన్ కోడింగ్ కూడా నేర్చుకుని కొన్ని ఉంటాయి, అవి నేర్చుకుని కూడా సాఫ్ట్వేర్ జాబ్ అవ్వచ్చు. కోడింగ్ నేర్చుకుని వెళ్తే మాత్రంకి హై జాబ్స్ వస్తాయి, హై శాలరీ వస్తుంది. కోడింగ్ నేర్చుకోకుండా సాఫ్ట్వేర్ జాబ్ కూడా వస్తుంది, కాకపోతే శాలరీ అనేది తక్కువగా ఉంటుంది. అది ఇప్పుడు మీరు చాయిస్, మీరు ఏది నేర్చుకోవాలి అనేది. సో సిఎస్సి చేసిన వాళ్ళకి సిఎస్సి జాబ్స్ ఉంటాయి, అయితే ఈసీ చేసిన వాళ్ళకి ఈసీ జాబ్స్ కూడా అలానే ఉంటాయి. అయితే మీకు సిఎస్సి జాబ్స్ రావాలి అంటే మీరు కూడా కష్టపడి కోడింగ్ నేర్చుకోవాలి, దానికి 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. సేఫ్టీగా ఇప్పుడైతే చూసుకుంటే మాత్రంకి ఈసీ బ్రహ్మాండంగా ఉంది. ఈసీ చేసుకుంటూ కూడా మనం ఈసీ జాబ్స్ తెచ్చుకుని కోడింగ్ నేర్చుకుని 1-2 ఇయర్స్ కష్టపడి కోడింగ్ నేర్చుకుంటే అప్పుడు మనకి సిఎస్సి జాబ్స్ వస్తాయి. సో ఎలాంటి కోడింగ్ నేర్చుకోవాలి అనే విషయం మీద నేను ఆల్రెడీ వీడియో తీశాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను స్టూడెంట్స్, ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. సో ఓవరాల్గా ఇది స్టూడెంట్స్, ఈసీకి సిఎస్కి సంబంధం లేదు. ఈసీ చేసుకుని మనం తర్వాత 1-2 ఇయర్స్ కష్టపడితే కానీ సిఎస్సి జాబ్స్ మనం తెచ్చుకోలేము. ఓకే, దాట్స్ ఇట్ స్టూడెంట్స్. మరిన్ని మీకు కెరియర్ గైడెన్స్ కావాలి అంటే ఆర్ఎస్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.